హాయ్ ఫ్రెండ్స్, నిన్నటిదాకా మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, ఎబోలాతో పాటు ఇప్పుడు కొత్తగా నిఫా వైరస్ మన ఆరోగ్యంపై దాడి చేస్తూ ఉండటం చాలా భయభ్రాంతులకు లోను కావాల్సి వస్తుంది. ఎంతోమంది ఈ వ్యాధుల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా అంతకు రెట్టింపు స్థాయిలో ఆసుపత్రుల పాలవుతున్నారు. డెంగ్యూ, చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ, ఎబోలాలతో పాటు నేడు కొత్తగా వస్తున్న నిఫా వైరస్ ప్రజా ఆరోగ్యంపై దాడి చేసేందుకు సిద్ధమవుతుందన్న వార్తలు అందరినీ ఆందోళన కలిగిస్తున్నాయి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా, ఎన్నో కొత్త మందులు కనుగొంటున్నా ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకోలేకపోతున్నాం. ఈ నిఫా వైరస్ కారణంగా కేరళలో 11 మందికి పైగా మరణించినట్లు తెలియవచ్చింది. మరో 10ల సంఖ్యలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గబ్బిలాల నుంచి సోకిన వైరస్ వల్లనే ఈ వ్యాధి సోకుతున్నట్లు గుర్తించి కేంద్ర బృందం వాటికి చర్యలు చేపట్టింది. వ్యాధి తీవ్రతను తగ్గించే విషయంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నిఫా వైరస్ వ్యాధి తొలిసారిగా 1998లో మలేషియాలో గుర్తించారు. ఇది మొట్టమొదట మలేషియాలోని నిఫా అనే ప్రాంతంలో పుట్టింది కాబట్టి నిఫా అనే పేరు వచ్చింది. కేరళలో ఈ వ్యాధి సోకిన 3 రోగులతో పాటు చికిత్స చేసిన ఒక నర్సు కూడా చనిపోవడంతో ఆసుపత్రిలో చేర్చుకోవడానికి కూడా విముఖత చూపుతున్నారు. గబ్బిలాల వల్లనే ఈ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుందని గ్రహించి వాటిని నిర్మూలించడానికి కేరళ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఎన్ని మందులు ఇచ్చినా, ఎంత చికిత్స చేసినా ఈ వైరస్ సోకితే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలు రక్షించడం సాధ్యమయ్యే పని కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు వీటి నియంత్రణకు కానీ నిరోధించేదానికి కానీ వ్యాక్సిన్లు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. గబ్బిలాలంటే మామూలుగానే భయం వేస్తుంది. చిమ్మ చీకటిలో వాటి అరుపులు వినగానే భయపడిపోతాం. అంతేకాదు, అవి ఇంట్లోకి వచ్చినా కనపడినా దరిద్రమని ఫీల్ అవుతాం. ఇలాంటి రకరకాల భయాలతో ఉన్నటువంటి మనకు ఈ నిశాచర జీవులు ఇప్పుడు మనం ప్రాణాంతక వ్యాధుల బారిన పడేదానికి కారణమవుతున్నాయి. మరి ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, వాటి లక్షణాలేంటో, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో వాటిని గురించి తెలుసుకుందాం. ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా అంటుకుంటుంది. ఒకసారి మన శరీరంలోకి ఈ వైరస్ వ్యాపించిందంటే ప్రాణం పోయే అవకాశం తప్ప వేరే దారి కనిపించడం లేదు. ఇప్పటి వరకు దీనికి మందు లేదు. నిఫా వైరస్ బారిన పడి కేరళలో 11 మంది చనిపోయారు. వారిలో ఒక నర్సు కూడా ఉంది. ఆమె పేరు లెని. చివరిగా ఆమె భర్తకు ఆమె ఓ లేఖ కూడా రాసింది. ఆమె చనిపోబోతున్నట్లు, తన భర్తను కలుసుకునే సమయం లేనట్టు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని, పిల్లల్ని అతనితో పాటు గల్ఫుకు తీసుకెళ్లమని, తను లేదని, తన తండ్రిలాగే ఒంటరిగా ఉండద్దని తన భర్తకు ఓ లేఖ కూడా రాసింది. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిఫా వైరస్ బారిన పడిన రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో నర్సు లెనీకి కూడా ఈ వ్యాధి సోకిన కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ వ్యాధి సోకిన వారికి హై ఫీవర్, హెడేక్, శ్వాస తీసుకోలేకపోవడం, డ్రౌజీనెస్ వంటి లక్షణాలు కనపడతాయి. గబ్బిలాలు, పందుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. గబ్బిలాలు తీసుకున్న ఆహారం ద్వారా, అంటే ముఖ్యంగా గబ్బిలాలు కొరికిన పండ్లు, కూరగాయలను మనం తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. పందులు, కోతులు, పిల్లుల ద్వారా కూడా ఈ వ్యాధిన పడే అవకాశం ఉంది. ఇది గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కాదు. నిఫా వైరస్ బారిన పడిన జంతువులను, మనుషులను ముట్టుకుంటేనే ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ మన శరీరంలో వ్యాపించిన 4 నుంచి వారం రోజులలో జ్వరం లాంటి లక్షణాలతో మొదలవుతుంది. శ్వాస తీసుకోలేకపోవడం, జ్వరం, తలనొప్పి తీవ్రంగా ఉండటం, దగ్గర 2 వారాల పాటు జ్వరం తీవ్రంగా ఉన్నట్లయితే నిఫా వైరస్ బారిన పడినట్లుగా భావించి తగు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అధికంగా తలనొప్పి రావటం, శ్వాస తీసుకోలేని పక్షంలో నిఫా వైరస్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. సరైన వైద్యం అందని పక్షంలో కోమాలోకి వెళ్లే పరిస్థితి వచ్చి మృత్యు బారిన పడే అవకాశం ఉంది. ఈ జ్వరం బారిన పడిన వారు చాలా వరకు మృత్యువాతన పడుతున్నారంటే ఈ వ్యాధి తీవ్రత అర్థమవుతుంది. గబ్బిలాల వల్ల, పందుల వల్ల ఈ వ్యాధి సోకిన వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి, గబ్బిలాలు కొరికిన తాటి చెట్ల తాటి కళ్ళు వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. దీనికి మందు లేదు. ఇది రాకుండా నివారించడానికి టీకాలు లాంటివి లేవు. వ్యాధిగ్రస్తుల్లో కనపడే లక్షణాలకు సంబంధించి ఔషధాలను అందించడం ద్వారా అదుపు చేయాల్సింది. దీనికి ప్రివెన్షన్ తప్ప కరెక్ట్ చికిత్స చేసే ఔషధాలు లేవు.
వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే చేయగలం. కూరగాయలు కానీ పండ్లను కానీ కొరికినట్లుగా ఉన్నట్లయితే వాటిని సేవించకూడదు. పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం, ఆహారాన్ని తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో వండిన ఆహార పదార్థాలని తీసుకోవడం, పబ్లిక్ ప్రదేశాలలో మాస్కులు ధరించడం, పళ్ళు కూరగాయలు పచ్చివి తినకుండా ఉండటం, కాయగూరలను పండ్లను వేడి నీటిలో ఉప్పు వేసి శుభ్రంగా కడిగి వాడటం, నీరు ఎక్కువగా తాగటం, వ్యక్తిగత శుభ్రతను పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, ఎలాంటి మందులు లేని ఈ వ్యాధిని జాగ్రత్తలతోనే ఎదుర్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేస్తే తరువాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీకే వచ్చేస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా.